आपका यूट्यूब फ्लेक्स की अंदर नमस्कार मन प्रति मूड नकसारी सक्सेसफुल सोसईटी या अभिवृद्धि गुरी आ सोसईटी सीईओ तो मैं प्रेसीडेंट तो इंटरव्यू तस्कने वालमारी वाट की भिन्न सोसईटी मेनेजे डीसीसीबी या सीईओ द्वारा वाट अभिवृद्धि कोसम एला प्रणा वाट डेवलप दादानी तरह नैक्स्ट कमिंग वन इयर वाट डेवलप एला प्रणा वे वाटी मन मैं डीसीसीबी कड़प डीसीबी सीओ श्री राजेंद्र कुमार गारो तो मन मुखामुखी कार्यक्रम में पागन जो सर नमस्कार सर नमस्ते मुझे वे गत इर संवर डीसीसी बैंक दस्ता ప్రస్తుతం ఈ సంవత్సరం మన చైర్మన్ శ్రీ మల్లెల జయరాజరావు గారు మరియు మన సీఈఓ రాజేంద్ర కుమార్ గారు వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఈ 20 సంవత్సరాల అక్యుమేట్ లాస్ నుంచి ఈ సంవత్సరం మనం లాభాలు లేక రావడం జరిగింది సార్ దానికి ముందుగా మీ అందరికి కంగ్రాట్యులేషన్స్ సార్ థాంక్యూ సార్ ఈరోజు ముఖ్యమంత్రి కార్యక్రమం ముందుగా వచ్చేసి సార్ మన డీసీసీబీ వచ్చేసి ఎంతో వెలగబడింది ఇలాంటి డీసీసీబీని గత 20 సంవత్సరాల నుంచి లాస్ ఉన్న డీసీసీని మీ నాయకత్వంలో కానీ మన వేలంగర్ నాయకత్వంలో కానీ ముందు పనిచేసిన కొంతమంది వారి నాయకత్వంలో కానీ ఇంతమంది కృషి వలన ఈ డీసీసీబీని అయితే లాభాలకు తీసుకురాగలిగారు సార్ అదేవిధంగా మన డీసీబీ ఎలా వెనుకబడిందో జిల్లాలోని సొసైటీలు కూడా అలాగే వెనుకబడి ఉన్నాయి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మన జిల్లాలో 72 మనకు అఫిలియేటెడ్ ఉంటే దాంట్లో 63 సొసైటీలు వచ్చేసి అక్యుమినేట్ లాసెస్లో కానీ 49 సొసైటీలు ఇంబ్యాలెన్సెస్లో కానీ ఉన్నాయి సార్ డిసిసిబి లాభాలకు వచ్చింది అనేది ఆడిట్ అయిన తర్వాత మాత్రమే మనం పబ్లిక్ కి డిసిసిబి లాభాలకు వచ్చిందని చెప్పాలి. ఏంటంటే అనాయిట్ ఫిగర్ చూసుకుని లాభాలకు వచ్చింది మన వాస్తవమే, కానీ మరి ఆడిట్ జరిగిన తర్వాత మాత్రమే దాన్ని పబ్లిక్ చెప్పాలి. డెఫినెట్ గా డిసిసిబి లాభాలు రావడానికి అందరూ కృషి చేశారు. మొత్తం చెప్పినట్టుగా అందరూ ఎస్పెషల్లీ మా చైర్పర్సన్ జయసేవర్ మేడం గారు తీసుకున్న ఏదైనా చర్యల వల్ల లాభాలకు వచ్చిన మన వాస్తవం. తర్వాత ఈ ప్యాక్స్ కూడా లాభాలకు వస్తేనే మనం నిజంగా ఈ బ్యాంక్ కడప బ్యాంక్ అంటే నా దృష్టిలో కడప డిసిసి బ్యాంక్ ప్లస్ కడపలో ఉన్న ఆరు సొసైటీస్ 72 సొసైటీస్ అన్ని బాగుంటేనే ఈ కడప బ్యాంక్ బాగున్నట్లు లెక్క. కాబట్టి మీరు చెప్పినట్టుగా 9 ప్యాక్స్ మాత్రమే లాభాలు ఉన్నాయి. ఒక 20 ప్యాక్స్ 1 కోటి రూపాయలు దీంట్లో ఎక్యుమినేట్ లాసులు ఉన్నాయి. ఒక 14 ప్యాక్స్ ఏమో 1 కోటి నుంచి 2 కోట్ల దాకా ఎక్యుమినేట్ లాస్లో ఉంది. నెక్స్ట్ ఇయర్ మనం టార్గెట్ చేద్దాం అనుకుంది మన పిడిసి వాళ్ళు కానీ మీరు అందరూ కూడా ఆలోచించిన సలహా మేరకు ఈ 24 ప్యాక్స్ 34 ప్యాక్స్ మనం టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం. 34 ప్యాక్స్ ఎందుకంటే ఇది ఈజీగా తీసుకురావచ్చు మేము నమ్ముతున్నాం. ఎందుకంటే చాలా వరకు జ్యూస్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఓవర్ జ్యూస్ వసూలు చేయకపోవడం వల్ల ఓవర్ జ్యూస్ వసూలు చేయడం ఒక్కొక్క ప్యాక్స్లో 2-3 కోట్లు ఓవర్ జ్యూస్ ఉన్నాయి. ఈ 2-3 కోట్లు ఓవర్ జ్యూస్ వసూలు చేయకపోవడం వల్ల ఆడిటర్స్ అనేది కూడా ప్రాసెస్ పెట్టారు. అలాగే సండీస్లో కొన్ని ప్రొవిజన్ ఉంది, వాళ్ళకి వసూలు కాకపోవడం వల్ల ఎంపీఏ ప్రొవిజన్ పోతుంది. దాదాపు సుమారు అవే 1 కోటి నుంచి 1.5 కోట్ల దాకా ప్రొవిజన్సే ఉన్నాయి. మనం సక్రమంగా వసూలు చేయడం మొదలు పెడితే గ్యారంటీగా ఇవన్నీ కూడా ఎంపీఏ ప్రొవిజన్ మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. రివర్స్ చేస్తారంటే దాదాపు చాలా ప్యాక్స్ మనం లాభాలు తీసుకురావచ్చు. ఇది ఫస్ట్గా మేము అనుకున్న చర్య. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ మొదలు పెట్టాం గత నెల రోజుల నుంచి డిసిసి బ్యాంక్స్ ఈ ప్యాక్స్ వేరు మేము వేరనే సిస్టమ్ను పూర్తిగా మర్చిపోయాం. ఎందుకంటే ప్యాక్స్ డిసి బ్యాంక్ అంతా కలిసి ఉంటేనే ఒక వ్యవస్థ సిస్టమ్ ఇది అంత సిస్టమ్ అంతా కూడా. ఎందుకంటే బ్యాంక్స్ చేస్తున్న దాదాపు 70% బిజినెస్ అంతా కూడా ప్యాక్స్ ద్వారా చేస్తున్నారు. కాబట్టి ఈ ప్యాక్స్ రుణాలు కూడా వసూలు చేసుకోవాలి. వాళ్ళకున్న కొన్ని వీటి మూలంగా రిస్ట్రిక్షన్ ఆటోమేటిక్ ప్యాక్స్ ఏంటంటే విగరస్గా రికవరీకి వెళ్ళలేకపోతున్నారు. ఎప్పుడైతే డిసిసి బ్యాంక్ నుంచి మనం ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి కూడా డీసీఎంఓని లేకపోతే మేనేజర్ని పంపిస్తున్నామో రికవరీ అనేది కొంచెం ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఈ రికవరీని నెక్స్ట్ అయితే జూన్ వరకు మ్యాక్సిమం అయిపోతుంది అనుకుంటున్నాను. జూన్ వరకు అవ్వకపోతే అయ్యే వరకు అప్ టు డిసెంబర్ వరకు నిల్ చేసేద్దామన్న ఉద్దేశం మా ఉద్దేశం. డిసెంబర్ వరకు నిల్ చేస్తే ఈ మనం అనుకున్న 34 ప్యాక్స్ డెఫినెట్గా లాభాలకు వస్తాయి. అది కాకుండా వేరే చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఎంఎస్సీ కింద కూడా రకరకాల లోన్ ఇస్తున్నాం. డెఫినెట్గా ఈ అన్ని చర్యల మూలంగా 1 సంవత్సరంలో ఈ 34 ప్యాక్స్ అయితే గ్యారంటీ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత మిగతా ప్యాక్స్ గురించి కూడా అంటే మీ ఉద్దేశము గోల్డ్ ఇంట్రెస్ట్ పెట్టిన ప్రొవిజన్ తర్వాత సండే డేటాస్ పెట్టిన ప్రొవిజన్స్ ఇవన్నీ ఇవి రెండు క్లియర్ కావడం వల్ల ప్రొవిజన్స్ ప్రొవిజన్ అంతా మనం రివర్స్ అవుతుంది. కాబట్టి డబల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఒకసారిగా ఇవి సొసైటీని బయటకి తగ్గిపోతాయి. ఈ ప్రణాళిక కోసం మీరు రికవరీ టీమ్ రికవరీ టీమ్ కంటిన్యూ చేస్తాం సార్. ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ మీకు కూడా ఉండాలి.
రికవరీకి ట్యాక్స్ లాగా ఏం నేను కూడా వెళ్ళాను. నేను కూడా యాజ్ అ సీఈఓ, ఎందుకంటే సీఈఓ చేస్తేనే అటువంటి మిగతా వాళ్ళు కూడా అరే సీఈఓ చేస్తున్నాడు మనం చేయకపోతే ఎట్లా అనేది కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అందుకే సీఈఓ కూడా నేను కూడా రికవరీకి వెళ్తున్నప్పుడు మా సిబ్బంది మొత్తం టీమ్గా కదులుతున్నాడు. దాంతో గ్యారంటీగా ట్యాక్స్ డెవలప్మెంట్ లేకుండా అది ముఖ్యమైన ఉద్దేశం కనుక్కున్నాం. నెక్స్ట్ మా ఇదేంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ట్యాక్స్ అనేటిని లాభాల పాటలు పెంచాలి. అది మీరు చెప్పినట్టుగా డీజీపీ లాభాల పాటలు వచ్చింది అనుకుందాం, ఎందుకంటే ఆడిట్ ఫిగర్ కూడా డిఫరెంట్గా అదే ఉంటుంది. ట్యాక్స్ అనేది కూడా లాభాలు తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, అందరు కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే డీసీజీపీ తనకు కావాల్సిన డ్యూస్ వరకే రికవరీకి వెళ్లకుండా గ్రౌండ్ లెవెల్లో సొసైటీకి ఉన్న డ్యూస్ కూడా రికవరీ చేయడానికి మీరు కొత్త టీములు వేసి ఈ సంవత్సరం మీ ప్రణాళికలు చేసుకున్నందుకు పీడీసీ ప్యాక్ డెవలప్మెంట్స్ గ్రేట్ ఆప్కో కూడా వెళ్తుంది. ఎందుకంటే ఆప్కో ఒక డిప్యూటీ ఎంని ఒకటి పెట్టి పీడీసీ ఇన్ఛార్జ్ అని పెట్టి ఒకటి ఇక్కడ కూడా మార్చి చేత కూడా ఒక పీడీసీ సెల్ క్రియేట్ చేసి అన్ని రకాలుగా ఒక రకాల తోడ్పడిస్తున్నారు. ఈ విధంగా మేము ముందు మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా ఎన్ని అక్యుమిలేట్ లాస్ ఇవన్నీ కూడా ఆ సెల్ ద్వారా మాకు అర్థమైంది. ఇంత లాస్ ఉంది, ఇంత ఉంది, ఇంత ప్రొవిజన్ ఉందంటే ఓన్లీ ఆ పీడీసీ సెల్ ఆ పీడీసీ ఇన్ఛార్జ్ గారు వీళ్ళంతా యొక్క దీని బలం చేయగలుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకొకటి మనం సొసైటీలో బాగా గమనించినట్లయితే వాళ్ళు రికవరీ కానీ వేరే బిజినెస్ అంటే యాజ్ మే పీడీసీ మేము వెళ్ళినప్పుడు మాకు అబ్జర్వ్ చేసినాం. ఏంటంటే మన 72 సొసైటీలు కాను మొత్తం స్టాఫ్ వచ్చి 170 మంది ఇంక్లూడింగ్ అటెండర్స్. అటెండర్లు అందరు తీసేస్తే దాదాపు 130 మంది కంటే ఎక్కువ మంది, 140 మంది కంటే కూడా. ఇప్పుడే దానివల్ల ఏమవుతుందంటే ఈచ్ సొసైటీకి ఒకరు లేదా ఇద్దరు స్టాఫ్ మాత్రమే ఉంటున్నారు. దానివల్ల వాళ్ళు వేరే బిజినెస్లు చేయలేకపోతున్నారు. తర్వాత రికవరీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో మా దృష్టికి వచ్చింది. మేము వెళ్ళి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వీటిని అంటే స్టాఫ్ యొక్క ఈ కొరతను అధిగమించడానికి మీరు ఏమన్నా ప్లాన్ సొసైటీ స్టాఫ్ కొరత అధిగమించాలంటే ముందుగా హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కోసం కొన్ని కోర్టు కేసులు అంటుంటాయి. ఆ కోర్టు కేసులు కూడా క్లియర్ అయ్యని ఒక మాకు తెలిసిన సమాచారం కనుక అఫిషియల్గా రావాలి. అఫిషియల్ వచ్చిన తర్వాత అప్లాంలు పెళ్ళి ఒక డెసిషన్ తీసుకుంటారు ఆల్ డిఎస్సిసిపి చైర్పర్సన్ అంతా కలిసి. డెసిషన్ తీసుకున్న తర్వాత నేనైతే మా చైర్పర్సన్, ఎందుకంటే ఆప్కాప్ చైర్పర్సన్ మన కరెంట్ డీసీపీ చైర్పర్సన్ ఒకలేదు కాబట్టి మేడంతో చెప్పడం జరిగింది. జాసిరా మేడంతో చెప్పి ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. హెచ్ఆర్ పాలసీ ఫస్టే మనం ఇంప్లిమెంట్ చేస్తే దాదాపు 200 మంది చదువుకున్న వాళ్ళని మనం బ్యాక్స్ మనం రిక్రూట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ సీఈఓతో సహా ఎక్కడెక్కడ సీఈఓ లేదు ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జీలు ఒక్కరు వాళ్ళు సీఈఓ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. సీఓ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు డిఫరెంట్గా పెరుగుతారు. అప్పటి వరకు ప్రస్తుతం మా దగ్గర నుంచి మా దగ్గర ఉన్న స్టాఫ్తో వాళ్ళు సహకారం అందించేయడం అట్లీస్ట్ బ్రాంచ్ నుంచి ఒక స్టాఫ్ని మనం హెల్ప్ చేసేయడం. అది కాకుండా రేపు డిఎల్ఈసి మీటింగ్ కూడా పెట్టబోతున్నాం. టెంపరీగా క్యాజువల్ లేబర్ క్యాజువల్ కూడా తీసుకునేటట్టుగా డిఎల్ఈసి మీటింగ్లో డెసిషన్ తీసుకుందామని ఒక ఆలోచన ఉంది. అందరం ఒప్పుకుంటే కంపెనీ ఒప్పుకుంటే టెంపరీ క్యాజువల్ లేబర్ పెట్టుకుని ప్రస్తుతానికి వినిపిస్తాం. ఎందుకంటే హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ అయ్యాం. మనం మన జిల్లాలో హెచ్ఆర్ పాలసీ ఎప్పుడు అమలు దగ్గర రావచ్చని ఎక్స్పెక్ట్ చేసేసాం. మీ ఆన్సర్? నేనైతే పెద్ద అడ్డంకులు ఏం లేవు. ఎందుకంటే కోర్టు కేసెస్ అది అయిపోతే మళ్ళీ ఎవరో కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఎవరో అడ్డంకులు అయిపోతే వాళ్ళకి వాళ్ళే వేసుకుని ఇబ్బందులు పెట్టుకోకపోతే డెఫినెట్గా ఒకసారి కర్నూలులో ఉన్న కోర్టు కేసు క్లియర్ అయిపోతే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అప్లోకి వస్తే రిటర్న్ ఇన్ఫర్మేషన్ వెంటనే చర్యలు తీసుకుంటాం. మేమైతే నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశం నేనైతే ఉన్నాను. అడ్డంకులు లేకపోతే సార్, ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మనము మారుతున్న కాలంలో టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరుగుతుంది సార్. అంటే మీరు ఎక్కడ చూసినా ఈవెన్ కొత్తగా వచ్చిన ఎన్బిఎఫ్సీలు కూడా టెక్నాలజీ సిస్టమ్స్ ఇలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని మన ఆప్కా కూడా కాంట్రిబ్యూషన్తో నాబార్డ్ కాంట్రిబ్యూషన్తో ట్యాక్స్లో కంప్యూటరైజేషన్ అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ కంప్యూటరైజేషన్కు సొసైటీలో మీరు ఎలా సన్నద్ధం చేస్తున్నారు? కంప్యూటరైజేషన్ కొంచెం డెఫినెట్గా డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ఫ్యాక్స్లో చాలా ఫ్యాక్స్లో అకౌంట్స్ కూడా సరిగ్గా లేవు, చాలా ఫ్యాక్స్లో అకౌంట్స్ సరిగ్గా లేవు, నెంబర్స్ సరిగ్గా లేవు. కానీ వీటన్నింటి కోసం ఆల్రెడీ మన అడాప్టర్స్ అనే సిస్టమ్ కూడా పెట్టుకున్నాం. అడాప్టర్స్ పెట్టుకున్నాం ముందు నుంచి రేపు నుంచి నెక్స్ట్ మంత్ నుంచి. ఎందుకంటే మార్చి కాబట్టి కొంత టైం ఇచ్చాం కానీ ఏప్రిల్ నుంచి వీళ్ళందరికీ అక్కడ ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక్కొక్క ప్రాక్స్లో కూడా కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ అనేది పిలుచుకొచ్చి కొత్త పిలిపించి ఇక్కడ ఎక్కడైతే సరైన వాళ్ళు లేరో వాళ్ళకి మా బ్రాంచ్ స్టాఫ్ని ప్రొవైడ్ చేసి కొంత కాలం చేస్తాం. లేదు మా బ్రాంచ్ స్టాఫ్ కూడా పని ఎక్కువ అవసరమైతే టెంపరీగా కొంత బయట నుంచి కూడా తీసుకుని ఈ రికార్డ్స్ అప్డేట్ చేయడం అనేది మొదటి ప్రయారిటీ మనకి. ఇమీడియట్గా ఏప్రిల్లో కూడా రికార్డ్స్ని అప్డేట్ చేసుకోవాలి. నెంబర్స్ ఎంతమంది రికార్డ్స్ అన్ని పక్కగా చేసుకోవడం. ఎందుకంటే కంప్యూటేషన్ కూడా మీరు ఇంతకుముందు చెప్పిన ఇచ్చారు పాలసీ మొట్టమొదటి ఎక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అన్నట్టుగానే ఈ కంప్యూటేషన్ కూడా ఇక్కడ మొదలు పెడదాం. ఎందుకంటే మా మేడం చైర్పర్సన్ గారు ఇక్కడ ఉన్నారు, సీఎం గారి ఇక్కడ కాబట్టి ఇక్కడే చేద్దాం దేశంలో. నెక్స్ట్ ఇమీడియట్గా ఏప్రిల్ నుంచి ఈ రికార్డ్ అప్డేషన్ అనేది యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేస్తాం సార్.
రికార్డ్ అప్డేషన్ వరకు మన స్టాఫ్ సపోర్ట్, ఇంకా వేరే అవుట్సోర్సింగ్ ఇలా అంటున్నారు. ఈవెన్ మనం కాంక్రీట్ అడ్రస్ కూడా అనుకొని ఒకటి రెండు సొసైటీకి పంపించడం జరిగింది. వాళ్ళ వల్ల ఉపయోగం లేదని మళ్ళీ మన స్టాఫ్తోనే చేయాలని అనుకుంటున్నాం సార్. ఓకే సార్, రికార్డ్ అప్డేషన్ వరకు ఓకే సార్. ఇంకా మా అబ్జర్వేషన్ ఏంటంటే, మేము గ్రౌండ్ చేయడంతో చాలా సొసైటీల్లో సీఈఓలు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ కంప్యూటర్ యొక్క మీద పరిజ్ఞానం లేదు సార్. వాళ్ళని వచ్చేసి కంప్యూటర్ మీద నాలెడ్జ్ పెంచడానికి వాళ్ళకి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ కానీ ఏమైనా స్కిల్స్ కానీ పెంచడానికి మీరు ఏమైనా ప్లాన్ చేస్తారు? ఖచ్చితంగా టీసీఎస్ మా బ్యాంకులో కూడా టీసీఎస్ చేస్తారు. కంప్యూటర్ రేపు మా బిడ్డ టీసీఎస్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు మా బ్యాంక్ స్టాఫ్ కూడా ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాగే ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా అవసరమైతే సిటీఎన్ పంపించి కూడా ఈ స్టాఫ్ అందరికీ బేసిక్ ట్రైనింగ్ ఇప్పించడము. కొంచెం టైం పట్టినా కూడా నేర్చుకుంటారనే ఇదైతే నమ్మకంగా ఉంది. డెఫినెట్గా ముందు చెప్పినట్టుగా మా బ్యాంక్స్ ఆల్రెడీ కంప్యూటరేషన్ సేవలు కూడా స్టార్ట్ చేశారు. ఆప్కా బోర్డు చేశారు ఖచ్చితంగా వేయాలని చెప్పేసి పిడిసి సెల్తో పాటు బ్యాంక్స్ కంప్యూటరేషన్ సెల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేయడమే కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే బ్యాంక్స్ వేరు డీసీ వేరు అనేది మర్చిపోవాలి. నేను భవిష్యత్తులో నా ఉద్దేశంలో అయితే ఈ కడప బ్యాంకులో బ్యాంక్స్ వేరు డీసీసీ వేరు అనేది మర్చిపోయి ఓన్లీ అందరూ ఒకటే అని చెప్పేసి ఏ సమస్య వచ్చినా అక్కడ ఇంతకుముందు మరి సమస్య వచ్చిన ఐటీ సెల్ ఎలా అనుకుందో బ్యాంక్స్లో కూడా సమస్య ఓల్డ్ టీచింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ టీచింగ్ ప్రాబ్లమ్స్ అనేవి అధిగమించడానికి ఇక్కడ ఐటీ పీపుల్ ఎలా సహకారం అందించారు సేమ్ అదే సహకారం బ్యాంక్స్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ బ్యాంక్స్ వేరే విధంగా బ్యాంక్స్ నాకున్నా ఈ బ్రాంచ్లో ఇది ఇంకో 72 బ్రాంచ్లు ఎక్స్ట్రా ఉన్నా తప్ప బ్యాంక్స్ వేరే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా అలాగే సార్ ఇచ్చేస్తున్నాం. బ్యాంక్ స్టాఫ్ను కూడా మెల్లమెల్లగా వీళ్ళందరూ యాటిట్యూడ్ మెంటాలిటీ మారుతూ వస్తుంది. మనందరం ఒకటే మా యాటిట్యూడ్ మెంటాలిటీ అలాగే వచ్చేసాం. కానీ అలాంటి ఇబ్బందులు ఉన్నా మేము ముందుంటాం. ఇంకొకటి సార్, మనం ఇప్పుడు సీఎం గారు డిస్ట్రిక్ట్ కావడం, మన చైర్మన్ డిస్ట్రిక్ట్ కావడం, దీనివల్ల వచ్చేసి కంప్యూటరైజేషన్ మన జిల్లానే ఫస్ట్ వచ్చారనే ఉద్దేశంలో మీరు ఉన్నారు. మేబీ రేపు మీరు అడిగి చేయించుకుందాం. ఓకే సార్. అంటే మా యొక్క ఏంటంటే సార్, కంప్యూటరైజేషన్ అనేది ఎంతో కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న డిసిపిలో కానీ లేదా కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఎక్కడైనా సరే సార్, ఒక కొత్త సాఫ్ట్వేర్కి వెళ్ళినప్పుడు పోస్ట్ మైగ్రేషన్ తర్వాత చాలా ఇష్యూస్ కొద్ది కాలం పాటు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ పరిజ్ఞానం లేని అంటే అంతంత మాత్రమే పరిజ్ఞానం ఉన్న సొసైటీలో కంప్యూటరైజేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు పోస్ట్ మైగ్రేషన్ తర్వాత పోస్ట్ కంప్యూటరేషన్ తర్వాత వచ్చే ఇష్యూస్ను అంటే వాళ్ళు ఆపరేషన్ ఇష్యూస్ కానీ ఇంకొక ఇష్యూస్ కానీ వాటిని ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేయడానికి ఏదైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి? ఖచ్చితంగా సార్, యాక్చువల్గా నేను కంప్యూటేషన్ కన్నా ముందే హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేద్దాం అన్నాను. హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు ఇది ఉన్న వాళ్ళు స్కిల్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటాం. స్కిల్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నప్పుడు మాకున్న అనుభవం కూడా ఏంటంటే కొత్తగా మేము తీసుకున్న స్టాఫ్ అసిస్టెంట్ అందరూ కూడా కంప్యూటర్ మీద నాలెడ్జ్ బాగా ఉండి ఈ పెద్దవాళ్ళు కూడా బాగా చేస్తారు. అంతకు ముందున్న సెక్యూరిస్ వాళ్ళకి బాగా చేస్తారు. కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుంటే వాళ్ళు సిస్టమ్ అది నాలెడ్జ్ ఉంటుంది. సీఈఓకి నాలెడ్జ్ లేకపోయినా కూడా డెఫినెట్గా అది కొత్తగా తీసుకున్న కుర్రాళ్ళు కానీ లేకపోతే అవసరమైతే ఒక స్టాక్స్కి ఒక ఉండేట్టుగా ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసి కంపిటీషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఎందుకంటే మా బ్రాంచ్ మేనేజర్ కూడా చాలామంది కంపెనీ మీద పనిచేయని మేనేజర్ కూడా ఉన్నారు. అయినా కూడా బ్రాంచ్ బాగా చేస్తారు. కానీ స్కిల్ ఉన్న పిల్లలకి మనం ఎక్కువ ప్యాక్స్లో ఉండేట్టు చూసుకుంటే అది పెద్ద ఇబ్బంది కాదు, ఇబ్బంది అని అనుకోవట్లేదు. కమింగ్ టు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వస్తాయి సార్, ఇప్పుడు ప్యాక్స్ అనేవి మన జిల్లాలో వెనక ఉన్నా ఓన్లీ క్రెడిట్ బిజినెస్కే అలవాటు పడ్డాయి. ఇవి క్రాప్ లోను ఎస్టేదర్స్ ఎల్టీ కానీ ఏదైనా పసుపు కానీ వేరు వేరు పేరు పెట్టే ఎంత తీసినా కానీ క్రెడిట్ మీదనే కన్ఫైన్ అయ్యాను. మా వీటిని వచ్చేసి డైవర్సిఫికేషన్ బిజినెస్ డైవర్సిఫికేషన్ కోసము చేయడానికి మీరు ఏ బిజినెస్ సజెస్ట్ చేస్తారు, ఏవేవి చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ కమింగ్ డేస్? యాక్చువల్గా ఒకటి ప్యాక్స్ కొంచెం లాస్ట్లో వెళ్ళడానికి ఓకే ఈ ఒక బిజినెస్ ఓన్లీ ఎల్టీ లోన్లు ఎస్ఏ లోన్లు ఎస్టీ అదర్స్ లోన్స్ అని అనుకుంటున్నాను. కానీ యాక్చువల్గా కారణం ఏంటంటే ప్రాపర్ రికవరీ లేకపోవడం కూడా కారణం మాట్లాడదు. అంటే ముందు దాని మీద కూడా కన్సల్ట్ చేస్తాం. మీరు చెప్పింది ఖచ్చితంగా చెప్తాను. కానీ ఫస్ట్ ఏంటంటే ఈ ఎస్ఏ లోన్లు కానీ ఎస్టీ లోన్లు కానీ ఎల్టీ అదర్స్ ఎల్టీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ రికవరీ సిస్టమ్ లేదు. రికవరీ లేకపోతే ఫస్ట్లో మనం మాట్లాడింది ఏంటంటే ప్రొవిజన్ ఎక్కువ పెట్టుకున్నారు. రికవరీ ప్రాపర్గా లేకపోయినప్పటికీ అది ప్రాఫిట్ను చూపించుకోకుండా ఉన్న వచ్చిన ప్రాఫిట్ కూడా ప్రొవిజన్ పెట్టడం జరిగింది. ఫస్ట్ దీన్ని సెటిల్ చేద్దాం, ఓవర్ జ్యూస్ అంటే రికవర్ చేస్తాం మీకు చెప్పాం. ఈ ఓవర్ జ్యూస్ రికవర్ చేస్తాంతో పాటు ఇంకొక పాటు మీ డెవలప్మెంట్లో బాగానే చెప్తారు. ఓవర్ జ్యూస్ రికవర్ చేయడంతో పాటు లెండింగ్ కూడా పెంచుతాం. ఇప్పుడైతే ఈ మీకు ఇంతకుముందు మీకు తెలిసిన విషయమే, ఈ జ్యూస్ ఎక్కడైతే సరిగ్గా ఎక్కువ ఓవర్ జ్యూస్ ఉన్నాయో రికవరీ బేస్ చేసుకునే మేము లెండింగ్ ఇవ్వడం మొదలు పెట్టాం. అంటే జ్యూస్ సరిగ్గా రికవర్ చేయకపోతే అక్కడ కొత్త లెండింగ్ ఇవ్వడం మానేస్తాం. రెండు 2 కోట్లు ఉండి సరిగ్గా రికవర్ చేయలేదు అనుకోండి కొత్త లెండింగ్ ఇవ్వం. అంటే కొత్తగా 2 కోట్లు ఎక్స్ట్రీ ఉంటే కొత్త ప్రాఫిట్ ఇంకో 2 కోట్ల మీద వచ్చే ప్రాఫిట్ పోతుంది అక్కడ జ్యూస్ రికవర్ చేయకుండా. అట్లా కొత్త లెండింగ్ ఇవ్వడం ఒక సైమెంటరీస్గా నడిపిస్తూ
ఇంకొక కొత్త మీరు చెప్పినట్టుగా డెవలప్మెంట్ యాక్టివిస్ట్. డెవలప్మెంట్ యాక్టివిస్ట్లో చాలామంది ప్యాక్స్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఎక్కువ ఎడ్యుకేషన్ లేకపోవటము, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడము. ఇలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, నాబార్డు వాళ్ళు 4% లోన్ ఇస్తున్నారు, ఎంఎస్సీ కింద చాలా 4%, దాంట్లో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద 3% తిరిగి వస్తుంది. అయినా కూడా అన్ని ఎన్ని చెప్పినా కూడా ధైర్యం సరిపోవట్లేదు. ఏంటంటే చేస్తే కొత్త, అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ టాలెంట్లో స్కిల్ లోపము, వాళ్ళకి ధైర్యం లేకపోవడము, తినట్టుగా స్టాఫ్ తక్కువ ఉండటము, రకరకాల సమస్యలతో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. కాబట్టి నమ్మకం క్రియేట్ చేయడం కోసం మీరు అట్లా పిడిసిఎల్ ఎలా క్రియేట్ ట్రై చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత నా వంతు సహకారం నేను అందిస్తూ వాళ్ళు కూడా డిఫరెంట్గా మనం ఒక క్లస్టర్లో మీటింగ్లు పెట్టి రకరకాల మోటివేట్ చేస్తున్నాం. ఈ మోటివేషన్ ఫలితంగా మనం చేస్తున్న పని ఏంటంటే దాదాపు 10 ప్యాక్స్ ముందుకు వచ్చింది. గోల్డ్ లోన్ బిజినెస్ చేయడానికి ఇంతకుముందు గోల్డ్ లోన్ బిజినెస్ చేయాలంటే స్ట్రాంగ్ రూమ్ ఉండాలి, ఇది ఉండాలి అని భయం ఉండేది. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ అవసరం లేదు, సేఫ్గా ఎత్తుకోవడం, దాన్ని కట్ చేయడం కూడా అంత ఈజీ కదా. మనం మోటివేట్ చేయడం బట్టి 10 ప్యాక్స్ ముందుకు వచ్చాడు. గోల్డ్ లోన్ బిజినెస్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, 2 గోల్డ్ బిజినెస్ మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం. పోతే బనానా వేస్టేజ్ అని చెప్పేసి దాదాపు సుమారుగా 8 ప్యాక్స్కి బనానా వేస్టేజ్ని ఒక నారా రూపంలో వచ్చి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం కోసం మిషన్స్ని దానికోసం కూడా మనం 8 ప్యాక్స్కి ఆల్రెడీ ప్రాసెస్ చేసాం. నా వాడికి పంపించాం, త్వరలో వచ్చేసాయి కూడా. ఇప్పుడు మైదుగురు సొసైటీ ఉంది, మైదుగురు సొసైటీ వన్ ఆఫ్ ది బెస్ట్ సొసైటీ. ఆ సొసైటీలో ఫెర్టిలైజర్స్ బిజినెస్ ఇంకొంచెం డెవలప్ చేసుకోవడం కోసం ఫెర్టిలైజర్స్ గ్రామాలకు పంపించాలని వాళ్ళ ప్రెసిడెంట్ గారు అడిగితే మరి వెంటనే దాని వెహికల్ కోసం కూడా మనం పంపించాం. అట్లాగే ఫార్మర్స్ కమ్యూనిటీ హాల్స్ కోసం దాదాపు 9 ఫార్మర్స్ కమ్యూనిటీ హాల్స్ కోసం మనం అది కూడా ప్రాసెస్ కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే ఫంక్షన్ హాల్స్ రెండు ఫంక్షన్ హాల్స్ వెళ్ళిన ఒకటి బైకుడు ఒకటి ఆల్రెడీ మనం ప్రాసెస్ పంపించాం పెద్ద పెద్ద వీటికి. ఇవి కూడా శాంక్షన్ వచ్చింది, భూమి పూజ కూడా మొదలుపెట్టాం. అలాగే వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ బఫాలో ఫీడింగ్ ఒక ప్యాక్స్ మనం లోన్ ఇచ్చాము. అలాగే రైస్ బిజినెస్కి ఒక కొన్ని ప్యాక్స్ లోన్ ఇచ్చాము. గోల్డ్ లోన్స్ కూడా మనం వాళ్ళు సొంతంగా వాళ్ళు డబ్బులు ఎక్కడ తెచ్చుకుంటారని ఈ 10 మంది వీళ్ళందరూ కూడా వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఆల్రెడీ కొంతమంది శాంక్షన్ చేస్తాం, మిగతా కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఇంకా రెండు ముఖ్య విషయం ఏంటంటే ఈ అందరూ గౌరవపడే విషయం ఏంటంటే సొసైటీ దగ్గర కూడా పెట్రోల్ బంక్స్ దాదాపు 10 పెట్రోల్ బంక్స్ లైవ్ ఉన్నాయి. అంటే ఒక 3 పెట్రోల్ బంక్స్ని మనం ఆల్రెడీ అన్నీ అయిపోయి ఓన్లీ నోటీస్ అల్టిమేట్గా కలెక్టర్ గారు నోటీస్ ఇస్తుంది. కొద్ది రోజుల్లో ఆ నోటీస్ వస్తే 3 పెట్రోల్ బంక్లు ఎంత త్వరగా వెళ్ళి త్వరగా మనం స్టార్ట్ చేస్తాం. మిగతా 6 HPCL వైబిలిటీ కోసం మనం అంతా కూడా దీనికి ఫీజిబిలిటీ దీనికోసం HPCL పంపించాం. కాబట్టి రకరకాల ఒకటైనా చెప్పడానికి లేదు, అన్ని రకాలుగా ప్యాక్స్ చెప్తున్నాం. ప్యాక్స్కి ఎన్న సైజ్ ద లిమిట్ ఏ రకమైన మీరు ముందొచ్చేసారు, మేము చెప్పేవే కాకుండా మీరేం చెప్తే అడిగి మేము సహాయం చేస్తాం. మీరు ఏ షాప్ పెడతాం, మన చీరలు అమ్ముతారంటే అడిగి అన్ని రకాలు చెప్తున్నాం. వాళ్ళు ముందుకు రావాలి, మన ప్రోత్సాహం పిడిసిఎల్ ప్రోత్సాహం మూలంగా చాలా ఎక్కువ చేస్తాం, భవిష్యత్తులో ఇంకా మంచిగా చేస్తాం. మా అబ్జర్వేషన్ ఏంటంటే సార్, మనము క్రెడిట్ బేసిస్లో ఇప్పుడు ఒక సొసైటీ ఒక 10 కోట్లు లోనింగ్ ఇచ్చినట్టు సార్, వాళ్ళకి నెట్ మార్జిన్ లేదు 1.5 ఆవరేజ్ చేస్తాం. అంటే 1.5 అంటే వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళకి వచ్చే ఇంకా 15 లక్షలు. 15 లక్షల ఈ 10 కోట్ల లోనింగ్ క్వాలిటీ ఉంటుందంటే దాంట్లో ఎంతో కొంత ఎన్పిఏ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 15 లక్షల్లో ఇది కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అయిన ఎన్పిఏ ప్రొవిజన్ ఇవన్నీ కూడా ఏ సొసైటీ చూసినా కూడా లాస్ అనేది అవుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే ఓన్లీ క్రెడిట్ మీద డిపెండ్ కాకుండా నాన్ క్రెడిట్ కూడా దానికి యాడ్ చేస్తే కదా ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ ప్రతి సొసైటీ లాభాలకు వస్తుందనేది మా యొక్క ఉద్దేశం. దానికోసం ఈ డెవలప్మెంట్ యాక్టివిస్ మరి మీ సహకారంతో ఈ సంవత్సరం కూడా ఇంకా ముందు తీసుకోవాలని పిడిసి కానీ లేకపోతే సొసైటీలు కానీ అందరికీ 200% కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంఎస్సి ముందు రావాలి తప్ప మేము చాలా భాషగా మేము అందరికీ కూడా అందిస్తున్న కొద్దీ చైర్మన్ మేడం జాన్స్ మేడం కూడా సొసైటీ డెవలప్మెంట్ కోసం కొన్ని సందర్భాల్లో మేడమే కొన్ని ఆఫీసులకు వెళ్ళి మేడం దీని మీద ఇంట్రెస్ట్ చూపడం వల్ల మరింత ముందుకెళ్తామని ఈ సంవత్సరం ఇంకా అనుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ సొసైటీల్లో బాగా చేయలేదు అనేది ఒక పార్ట్ అయితే కొన్ని సొసైటీలు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ఆ సొసైటీలో ఎంప్లాయీస్ కూడా బాగా యాక్టివ్గా చేస్తున్నారు సార్. ఇలా యాక్టివ్గా పర్ఫామ్ చేసే ఎంప్లాయీస్ కానీ ఆ సొసైటీలు కానీ మీరు ఏ విధంగా ఆఫీస్ చేసింది సార్? అక్టోబర్ ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇప్పుడు లాస్ట్ టైం మంచిగా సొసైటీలో అందరికీ కూడా రిస్క్ అందరి ముందు రిజిస్టర్ చేతుల మీదుగా వాళ్ళకి అవార్డు ఇప్పించారు. మనం కూడా ఇక్కడ ఫార్మేషన్ డేస్ అందరూ ఫిబ్రవరి 10 మొత్తం మనం చైర్పర్సన్ గారు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు రావాలి కానీ బట్ ఈ ఎలక్షన్ కూడా వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ చేతుల మీదుగా మంచి మంచి ప్యాక్స్కి అవార్డులు ఇప్పిస్తూ వారి అంతా ప్రోత్సహిస్తున్నాం సార్, డైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నాం. ఇంకా వచ్చేసి సార్, మన డిస్టిక్లో గమనించినట్లయితే మొత్తం 72 సొసైటీల్లో 36 సొసైటీలు మాత్రమే సొంత భవనాలు కలిగి ఉన్నాయి. మిగిలిన 36 సొసైటీలు అద్దె భవనాల్లో ఎప్పటికప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారుకుంటూ ఈ విధంగా ఉండడం వల్ల రైతులకు అంటే కస్టమర్లకు రైతులకు ఇబ్బందిగా ఉంది, మరియు వీళ్ళు వేరే ఏదైనా బిజినెస్ యాక్టివిటీ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.
ఇప్పుడు ఈ 36 సొసైటీలు కూడా సొంత భవనాలు ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా సార్ మంచి ఇది. ఇది యాక్చువల్గా మా పీడీసీ ఇన్ఛార్జ్ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన మా బోర్డు మీటింగ్ ముందు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. వీళ్ళు గవర్నమెంట్ మీద డిపెండ్ అయితే ఎప్పుడు అంటే కొంతమంది ప్రాక్సిపల్స్ ఇవ్వాలి కానీ వీళ్ళందరికీ కూడా అంత సత్తా ఉండదు. ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా సవాల్ తెచ్చుకునే సత్తా ఉండదు. కొంతమంది ఎప్పుడో ప్రెసిడెంట్లకి ఎమ్మెల్యేతో క్లోజ్గా రాలేదు రాకపోవడం ఉన్న వాళ్ళు మాత్రం అది కాబట్టి ఇంటెన్షన్ ఉన్నవాడు కూడా ఉన్నవాడు ఉండాలి కాబట్టి వాళ్ళు కొంత సైట్ తెచ్చుకోగలుగుతున్నారు. లేని వాళ్ళంతా ఇబ్బంది పడతారు కాబట్టి మనం పిడిసి ఇన్ఛార్జ్ చెప్పిన ప్రపోజల్ ప్రకారం బోర్డులో పెట్టడం జరిగింది. ఏమని చెప్పామంటే స్థలం కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఏ కారణం చేత రిపేర్ చేయడానికి వేరే ఎక్కడ ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో అదే దానికి వస్తుందండి. లేకపోతే నాబడి కొన్ని ఫంక్షన్ హాల్కి ఇస్తుంది కొంచెం ఎక్స్ట్రా ఇంకా అమౌంట్ పడుతుంది అలాంటప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అని ఏమైనా ఎక్స్ట్రా దీనికి ఇదేనికైనా కూడా అంటే సొసైటీ స్థలం కొనుక్కోవడం కానీ మిగతా అన్నింటి కూడా అసలు మేము 10 లక్షలు మేము ప్రపోజల్ పెడితే మా బోర్డు మా చైర్పర్సన్ గారు లేదు కొంచెం ఎక్కువ చేత మీకు ఇలాంటి మంచి ప్రపోజల్ అని చెప్పి దాన్ని 25 లక్షల వరకు ఇచ్చేది జరిగింది. 25 లక్షల వరకు ఈరోజున ప్యాక్స్ స్థలం కొనుక్కోవడానికి లేకపోతే రిపేర్ చేయించుకోవడానికి లేకపోతే ఎడిషన్గా ఇంకా ఎవరు చేసుకోవడానికి వీళ్ళన్నీ కూడా మనం లోన్ ఇస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే మీరు చెప్పిన 33 సొసైటీ ఇవన్నీ కూడా ముందు సైట్ కావాలి. సైట్ ఇచ్చిన తర్వాత వెంటనే నాబార్డు ద్వారా మనము వాటికి కమ్యూనిటీ హాల్ కానీ ఏమన్నా కానీ వాటికి ఆఫీస్ కమ్యూ చేసుకోవాలి. ఈ కంప్యూటరేషన్ మొదలయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడు బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోవాలని ఉద్దేశంలో ఉన్నాం. వీళ్ళన్నీ కూడా అందుకోసం మీ సహకారంతో వీళ్ళన్నిటికి సైటు ప్లస్ బిల్డింగ్స్ సమకూర్చుకోవాలి. వచ్చే సంవత్సరం లోపల ఇవన్నీ అయిపోవాలి. సైడ్ మొత్తం అన్ని సొసైటీలు కూడా బిల్డింగ్ ఉండాలి అన్నీ ఉండాలి. కంప్యూటరేషన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ షిఫ్టింగ్లు అనేది లేకుండా పక్కాగా ఉండాలని కూడా మా ఉద్దేశం. అలాగే మీ పిడిసి మీ యొక్క సహకారంతో కూడా ఇంకా సార్ ఈ సంవత్సరం బ్యాంక్ లాభాలే రాబోతుంది ఆడిట్ ప్రకారం దీన్ని ఇప్పుడు మన సొసైటీస్కు మీరు ఏమన్నా కొన్ని మీ వచ్చిన లాభాల నుంచి ఏమన్నా వాళ్ళకి గ్రహించాలి? ఇప్పటి వరకు నష్టాలను పొడుచుకోవడంలోనే సరిపోయింది కాబట్టి అసలు బ్యాంకు పెద్దగా ట్యాక్స్ మీద దృష్టి పెట్టలేకపోయింది. బ్యాంకుని ఎందుకంటే ముందు తిప్పింది బ్యాంకుని లాభాలు తీసుకెళ్ళడం అనేది ప్రధాన ధ్యేయం. ట్యాక్స్ నుంచి ఆలోచించి ముందు నా వరకు నా విధంగా చూసుకోవాలి దేశంలో ఆ టైంలోనే ఆలోచించి ఎప్పుడుదాకా ఖచ్చితంగా ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి కొంత ప్రాఫిట్ని ట్యాక్స్ డెవలప్మెంట్ ఫండ్గా పెట్టాలనే ఉద్దేశం అయితే ఉంది. ఆ ఉద్దేశం ఆల్రెడీ చైర్పర్సన్ గారితో మాట్లాడడం జరిగింది. ముందు మీరు ఆడి ప్రాఫిట్ ఆడి అయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందామని మేడం కూడా చెప్పడం జరిగింది. ఆడి అయిపోయిన తర్వాత ఎంత ప్రాఫిట్ ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ఎంత పెట్టగలుగుతామని అనేది ఒక డిసిషన్ ఖచ్చితంగా పెట్టి ఈ నష్టాల్లో ఉన్న ప్యాక్స్కి సహాయం చేయడానికి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం. చేయడం కొద్దిపాటి ఎంత అని మేము చెప్పలేము కానీ ఎందుకంటే వచ్చే లాభం అంటుంటుంది. ఇంకొకటి డివిడెండ్ కూడా డిక్లేర్ చేద్దాం అనేది కూడా మనకు ఈ సంవత్సరం అంత ఎక్కువ డివిడెండ్ డిక్లేర్ చేసేంత లాభం వస్తుందని మేము అనుకోవట్లేదు. కాబట్టి అది కూడా డిసిషన్ తీసుకుంటాం. కాబట్టి కొంత అమౌంట్ అయినా చేయగలుగుతామో తెలియదు. దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ప్యాక్స్ డెవలప్మెంట్కి ఇంకొక విషయం మేము అనుకున్నది ఆల్రెడీ అనుకున్నది ఏంటంటే ఈ ఎంప్లాయీస్ అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దామని మన బ్యాంకు ఖర్చుతో వాళ్ళ ఖర్చు లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దామని కూడా అనుకుంటున్నాం. ఇంకొక డిసిషన్ ఇంకొకటి తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకు కూడా ప్యాక్స్ ఎంప్లాయీస్ కూడా మన స్టాఫ్ లాగా వాళ్ళకు కూడా పర్సనల్ లోన్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. పర్మనెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా సీఈఓకి స్టాఫ్ అసిస్టెంట్కి అంటే వాళ్ళ క్యాడర్ బట్టి వాళ్ళు లోన్ కూడా ఇద్దామని ఇంకొకటి అనుకుంటున్నప్పుడు ఈ బోర్డులో అప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సార్ ఇంకా ఇప్పుడు మనము మన జిల్లాకు వస్తే మన జిల్లాలో ఇప్పుడు శనగ కానీ వరి కానీ తర్వాత కొన్ని పత్తి ఇట్లా చాలా వేరుశనగ కానీ ఇలాంటివి గ్రెయిన్ పంటలు వండిన తర్వాత హార్టికల్చర్ ఇట్లా చాలా ఉన్నాయి సార్. మన జిల్లాకు మొత్తం వచ్చేసి 257,500 మెట్రిక్ టన్స్, 25 వచ్చేసి 1000 మెట్రిక్ టన్స్, ఒక 6,500 మెట్రిక్ టన్స్ గోడౌన్ సాక్స్ ఆర్బీకే గోడౌన్స్ అంటే అది గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి దీనికోసము గవర్నమెంట్ ల్యాండ్స్ మన సొసైటీకి తీసుకువ్వడము నాబార్డు ఫైనాన్స్ సపోర్ట్ చేయడము ఇవన్నీ త్రూ ఆఫ్ ద్వారా ఫైనాన్స్ సపోర్ట్ చేయడం వీటి ద్వారా కన్స్ట్రక్షన్ స్టార్ట్ ఉన్నాయి. ఫేజ్ 1లో వచ్చేసి మనకు 20 శాంక్షన్ అయ్యాయి. దాంట్లో 18 కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అవి జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఈ గోడౌన్స్ అన్నీ ఇన్ని వస్తున్నాయి కదా సార్, వీటి అన్నిటిను ఇప్పుడు ఇన్ని రోజులు రైతులు ఏంటంటే పూర్తిగా చాలామంది ఏంటంటే చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి ఏంటంటే పంట వేసినప్పటి నుంచే ఫైనాన్షియల్ అవసరాలు ఉంటాయి. పంట చేలో ఉండగానే చాలా వరకు ఎక్కడికక్కడే అమ్ముకునే ఒక కల్చర్ మీద ఇక్కడ ఉంది. అంటే గోడౌన్లో స్టోరేజ్ చేసుకునే తర్వాత అమ్మాలనే కల్చర్ ఇంకా మొదలు అవ్వాలి. ఎందుకంటే జిల్లాలో ఉన్న తక్కువ గోడౌన్స్ కానీ వీటి అన్నిటి వల్ల ఇప్పుడు ఇన్ని గోడౌన్స్ ఒకసారి మనకు వచ్చినప్పుడు వీటి అన్నింటిలో ఫుల్గా యూటిలైజ్ చేసుకునేదానికి రైతులు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముందుగా ఈ గోడౌన్స్ అనేది అది ఒక అద్భుతమైన స్కీమ్ అండి. ఎందుకంటే
దీనికి ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు ప్రతి రైతు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే ఆయన దీంతో ఇనిషియేటివ్తో నాబార్డు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆయన ఈ గొడవ పథకాన్ని తీసుకొచ్చారు. ఇకపోతే మీరు అడిగి మీరు చెప్పినట్టుగా ఈ రైతులకి అలవా ఇప్పుడు దాకా అలవాటు లేకపోవచ్చు, పంట మీద అనుకోవచ్చు, కానీ ఇది చాలా చాలా మంచిది. ఎందుకోసం అంటే రైతు ఎప్పుడు కూడా తన నిల్వ చేసుకునే సదుపాయాలు లేకే పంట మీద అమ్ముతున్నాడు. నిల్వ చేసుకునే సదుపాయాలు కల్పించి ప్రాసెసింగ్ అలాంటివి ఉంటే డెఫినెట్గా రైతుకి చాలా మేలు జరుగుతుంది. దాదాపు 40-50% రైతుకి మేలు జరుగుతుంది. లేకపోతే మరి పంట మీద రైతు ఏం చేస్తారు, అప్పులు చేసుకోవడం కానీ ఆయన అప్పులను తీర్చుకోవడానికి ఖర్చులు కానీ ఇమీడియట్గా డబ్బులు కావాలి కాబట్టి పంట మీద అక్కడే అమ్మేస్తారు. ఇంకా అప్పుడు మేము అనుకుంటుంది ఏమంటే ఇవన్నీ కూడా పూర్తిగా పక్కగా డిసిషన్ తీసుకోవాలని మా ఆలోచన మాత్రం మేము చెప్తున్నాం. ఈ గోడౌన్లో రైతు సరుకు పెట్టుకున్నప్పుడు దానికి ప్రాడ్యూస్లోనే తెచ్చుకోవచ్చు. ఏ మన గోడౌన్లో పెడతాడు, మన దగ్గరే ఉంటుంది, మన రసీదే ఇస్తాం కాబట్టి అతనికి ప్రాడ్యూస్లో ఇచ్చుకుంటే ఇమీడియట్గా అతను ఇది అవుతుంది. ఏదైతే బయట రేట్ వస్తుందో ఆల్మోస్ట్ ఆ రేట్ లోపల అతనికి మనం లోన్ ఇస్తాం. కొద్ది కాలం తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏ వస్తువు అయినా కూడా వంట ఏదైనా కూడా కొద్ది రోజులు అయిపోయినప్పటికీ ఇది రేటు బాగా పెరుగుతుంది. రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటాడు, మనం లోన్ కట్టేసుకుంటాడు, మిగతాది అతను వాడుకుంటాడు. కాబట్టి ఫస్ట్ అది మనం బాగా మాకు ఎట్లాగో నాబార్డు వాళ్ళు స్కీమ్స్ ఇది కూడా వచ్చారు మాకు ఏంటంటే ప్రతి గ్రామాల్లో వెళ్ళి ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఎడ్యుకేట్ చేసేస్తే మనం దాదాపు 300 చేయడానికి వాళ్ళు స్పాన్సర్ కూడా చేస్తున్నారు. ఎడ్యుకేట్ చేసేటప్పుడు ఇది కూడా ఎడ్యుకేట్ చేస్తాం. మీరు ఇట్లా మన గోడౌన్లో మీరు ధాన్యం కానీ వస్తువు పెట్టుకుంటే దాని మీద మీకు రసీదు మీద మళ్ళీ మేము బ్యాంక్ అదే బ్యాంకులో కానీ డిసిప్లో కానీ సొసైటీలో కానీ మేము లోన్ ఇస్తామని చెప్పేసి మన జనాలు ఎడ్యుకేట్ చేస్తే డిఫరెంట్గా వస్తారు. లేదు కాదు ఇంకా కొన్ని చోట్ల లేని చోట్ల గోడౌన్లు ఉన్నాయి, ఫ్రెండ్ ఇది లేని చోట్ల అనుకుంటే వేరువేరుగా మనం తీసుకునే అవసరమైతే వాటిని అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాళ్ళకి కూడా మనం రెంట్కి ఇచ్చి సొసైటీకి ఆదాయం వచ్చేసి చూసుకోవచ్చు. ఎక్కడైతే ధాన్యం కానీ లేకపోతే వేరు వేరు పంటలు కానీ మనకి అవకాశాలు లేవు ఆ గోడౌన్లో అలాంటిది కూడా మనం ప్లాన్ చేసుకుని సొసైటీకి ఇన్కమ్ వచ్చే అవకాశం తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా ఫైనల్ కదా సార్ మన ఇంటర్వ్యూలో నెక్స్ట్ కమింగ్ డేస్లో అంటే ఈ ఫైనాన్షియల్ కానీ నెక్స్ట్ కమింగ్ డేస్లో మన సొసైటీ మీద మీరు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు సార్? అడ్మినిస్ట్రేషన్లో ఏ మార్పులు తీసుకురావాలన్నా మన హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి. హెచ్ఆర్ పాలసీతో చాలా వరకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అవుతున్నాం. ఎందుకంటే హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం ఒకటే స్టాఫ్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. స్టాఫ్ని కంట్రోల్ చేయకపో చోట ఎక్కడైతే సీఈఓలు సరైన వాళ్ళు లేరో ఇన్ఛార్జీలు లేరో అక్కడ సరైన సీఈఓని రిక్రూట్ చేసుకోవచ్చు, లేకపోతే సరైన సీఈఓని మనం వేరే చోట తీసుకోవచ్చు. అవసరమైతే మన బ్యాంకులో ఉన్న సూపర్విజర్ని వాళ్ళని సీఈఓని నియమించుకోవచ్చు. ఇట్లా హెచ్ఆర్ పాలసీ మూలంగా చాలా సమస్యలు. వాళ్ళ యొక్క స్టాఫ్ స్ట్రెంగ్త్ పెంచుతాం కాబట్టి మనం రిక్రూట్ చేసుకుంటాం కాబట్టి స్టాఫ్ రోజులో సాల్వ్ అయిపోతుంది. స్టాఫ్ రోజులు ఎప్పుడైతే సాల్వ్ అయిపోతుందో రికవరీకి వెళ్ళడానికి మనుషులు లేరని కానీ లేకపోతే లోన్ పెంచుకోవడానికి మనుషులు లేరు కానీ లేకపోతే ఎంఎస్సీ చేసుకోవడానికి మనుషులు లేరని కానీ సమస్యలన్నీ తెలంగాణ సాల్వ్ అయిపోతాయి. కొత్త శాలరీస్ ఇస్తాం కాబట్టి వాళ్ళు కూడా ఉత్సాహం మోటివేషన్ అవుతారు. ఇప్పుడైతే వాళ్ళకున్న ఇప్పుడున్న తక్కువ జీతాల మూలంగా ఆ మోటివేషన్ లేదు. ఎంత కష్టపడితే మాత్రం ఆ గ్యారంటీ అనే స్టీలో ఉన్నారు. ఇప్పుడైతే జీతాలు కొత్తగా వస్తున్నాయో బ్యాంకులో దాదాపు ఈక్వల్గా వస్తాయో డిఫరెంట్గా వాళ్ళకు ఉంటుంది. రిక్రూట్మెంట్ మూలంగా కొత్త స్టాఫ్ వస్తారు, కొత్త నీరు వస్తుంది. అలాగే ట్రాన్స్ఫర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. బాధ్యత పోయి ఈ పొలిటికల్ దీంతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ అని చెప్పలేదు కానీ కొంతమంది ఏంటంటే పొలిటికల్ దీంతో వాళ్ళతో నడుపుతూ ఉండి వాళ్ళతో బాగా మమేకం అయిపోయి వ్యాక్సిన్ ఒక రకంగా ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా బాధ్యతపై వ్యాక్సిన్ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ డెవలప్మెంట్కి పనిచేయడం వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివి తీసుకుని అడ్మినిస్ట్రేషన్లో చాలా గట్టిగా పకడ్బందీగా మనం చేసుకునే అవకాశం తెచ్చారు. ఇంకా ఇప్పుడు మా అబ్జర్వేషన్స్ కొన్ని సార్, ఏంటంటే కొన్ని సొసైటీలో రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయట్లేదు, తర్వాత మన లోన్ ఫైల్స్ సరిగ్గా కంప్లీట్ చేయకపోవడం కానీ, తర్వాత కొన్ని ఛార్జింగ్ ప్లేసెస్ లాంటివి ఎక్స్పైర్ అయినా ఇన్ టైంలో వాళ్ళు తీసుకోకపోవడము, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తప్పుడు ఉండడం కానీ, కొంతమంది దగ్గర ఎక్కువగా తీసుకోవడం, కొంతమంది తక్కువగా తీసుకోవడం, ఇలా కొన్ని అబ్జర్వేషన్స్ మా దృష్టికి మేము చూసాం సార్. ఇప్పుడు ఇలాంటివన్నీ రెక్టిఫై చేయడానికి నెక్స్ట్ కమింగ్ డేస్లో సిస్టమ్ అండ్ కంట్రోల్లో ఎలాంటి మార్పులు అబ్సల్యూట్లీ మీరు చెప్పిన 100% కరెక్ట్ సార్. సిస్టమ్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. అలాగే కొన్ని చోట్ల కొన్ని బ్యాగ్స్ అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే రికార్డ్స్ కూడా సరిగ్గా రాయట్లేదు. కొన్ని బ్యాగ్స్ ఏంటంటే కొంత అవగాహన రాయచ్చు, కొంత నెగిలిజెన్సీ, కొంత సూపర్వైజర్ లేదు. ఎవరు సూపర్వైజ్ చేసి యాక్చువల్గా మా సూపర్ మన డీసీ బ్యాంక్ సూపర్వైజర్సే చేయాలి. కానీ ఏమవుతుందంటే వీళ్ళు కూడా మరి పని ఒత్తిడి మూలంగా ఎక్కువ ఒక్కొక్క సూపర్వైజర్కి 4-5 బ్యాగ్స్ ఉండేటప్పటికి పని ఒత్తిడి కానీ ఇక్కడ బ్యాంకులో పని
అక్కడ మళ్ళీ ప్యాక్స్ లో పని ఇట్లా రేట్ మూలంగా ఒక్కొక్క లోన్లు ఇవ్వడానికి పొలాల్లో పోవాలి, పొలాల్లో వెళ్ళి వెరిఫై చేసుకోవాలి, రేట్ మూలంగా కరెక్ట్ గా ప్రాపర్ సుపర్విజన్ లేదన్నమాట. వాస్తవం మీరు చెప్పింది 200% కరెక్ట్. కానీ మేము అనుకుంటుంది ఏంటంటే మొట్టమొదటి మేము చేసుకోవాల్సిన ముందు ప్యాక్స్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఇది లేకుండా ముందుకెళ్ళాం. ప్యాక్స్ ఎప్పుడైతే డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నామో ఈ సిస్టమ్స్ అండ్ కంట్రోల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి. ఈ సూపర్వైజర్స్కి వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి మనం ఆల్రెడీ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరింత భవిష్యత్తులో మరింత వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. వాళ్ళు ఏమేమి పని చేయాలి, ఏం చేయలేకపోతున్నారు అనేది మేము చెప్తాం. అది ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. ఇంతకుముందు 3 నెలలకు ఒకసారి మాత్రమే వెళ్ళి రిపోర్ట్లు ఇవ్వాలనేటప్పటికి 3 నెలలకు ఒకసారి వెళ్ళిపోవాలని అలవాటు చేస్తున్నాం. అట్లా కాకుండా ఎవ్రీ 15 డేస్కి వెళ్ళాలని చెప్పేసి కొత్త ప్రొఫార్మ్ ఒకటి తయారు చేసాం. ఎవ్రీ 15 డేస్కి వెళ్ళి ఏం చూడాలి, ఈ రికార్డ్స్ ఎస్పెషల్ రికార్డ్స్ డే బుక్స్ అనేది రాస్తున్నాడు లేదా జిఎల్ వెళ్తే చేస్తున్నాడు లేదు ఇవన్నీ పక్కాగా రాస్తలేదు చెక్ చేసుకోవడం, మెంబర్స్ రికార్డ్స్ ఇవన్నీ చేసుకోవడం, అలాగే రికార్డ్స్ అప్డేషన్ కూడా అది చేసుకో. ఎందుకంటే కంప్యూటేషన్ చేసుకోవాలంటే ముందు రికార్డ్స్ అప్డేషన్ కావాలి. అందుకే ప్యాక్స్ అడాప్టర్స్ ఆల్రెడీ పెట్టుకున్నాం. ఒక్కొక్క ప్యాక్కి ఒక్కొక్క ఆఫీసర్ అంటే సూపర్వైజర్ కాకుండా ఇండెన్షియన్గా వాళ్ళు ఒక దత్త తీసుకున్నట్టుగా ఒక్కొక్క ఆఫీసర్ ఆ స్టాఫ్ అసిస్టెంట్ తీసుకుని పూర్తి అలా ఎట్లా దాన్ని డెవలప్ చేసుకోవాలి, రికార్డ్స్ బాగా చేస్తున్నారు లేదా, ఇక్కడ మేము వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళందరికీ పక్కా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్యాక్స్ డెవలప్ చేయడం వాళ్ళ బాధ్యతగా చెప్తాం. ఇది నీ బాధ్యత, ఈ ప్యాక్స్లో అకౌంట్స్ అప్డేట్ చేయడం కానీ ఇక్కడ బాధ్యత, అలాగే సరిగ్గా చేస్తున్నారు చేసిన బాధ్యత సూపర్వైజర్, ఇవన్నీ పక్కన పడిగా మేము చేద్దామని ఉద్దేశంలో ఉన్నాం. ఈ కంప్యూటేషన్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఎవరిథింగ్ ఈస్ నార్మలైజ్ అయిపోయింది. ఈ కంప్యూటేషన్ వచ్చే లోపల ఇవన్నీ కూడా సిస్టమ్స్ మరింత బలోపేతం చేసిన అవసరం అయితే కూడా చేస్తాం, దానికి కూడా మేము డెసిషన్ తీసుకుంటాం. బిజినెస్ డెవలప్మెంట్లో ఈ సంవత్సరం మీరు ఏం చేశారో మీరు చెప్పాలి సార్. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ బిజినెస్ సొసైటీలో బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి యాక్టివిటీస్ మీరు చేపట్టాలన్నా ఓస్ట్ మీరు చెప్పిన దాంట్లో ఉన్నాయే మరింత ఎక్కువ తీసుకెళ్ళి ఎక్కువ ప్రజల మీద తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ లోన్ ఓన్లీ 10 మాత్రమే మేము చేస్తున్నాం. అప్పుడు 10 సొసైటీలో మేము ఇంప్లిమెంట్ చేస్తూ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి దాదాపు మిగతా 62 మిగతా 62 కాకపోతే ఎంతమందికి వీలైతే అన్ని సొసైటీలో మనం గోల్డ్ లోన్ తీసుకోవాలి. అంటే గోల్డ్ లోన్ అనేది సేఫెస్ట్ బిజినెస్, చాలా సేఫ్ బిజినెస్. దాంట్లో మనకు లాస్ వచ్చేది లేదు, మార్జిన్ అయితే గ్యారంటీ ఉంటుంది, డబ్బులు మనం ఇస్తాం, వర్కింగ్ క్యాపిటల్ మేము ఇస్తాం. కాబట్టి గోల్డ్ లోన్ బిజినెస్ చేస్తే 1% ఆ 2% గోల్డ్ లోన్ కూడా మీ యొక్క రిక్వెస్ట్ బట్టి ఇంకో 1% తగ్గిద్దాం అనుకుంటుంది. యాక్చువల్గా మేము ఇచ్చిన దానికన్నా ఇంకో 1% తగ్గించి వాళ్ళకి మినిమం 2% మార్జిన్ వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం అనుకుంటాం. కాబట్టి 1% తగ్గించి గోల్డ్ లోన్ బిజినెస్ ఒక ప్రధానమైన ఇది మీరు నెక్స్ట్ తీసుకోవాల్సింది. అలాగే మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అన్ని సొసైటీలకి కొత్త బిల్డింగ్, కొత్త స్థలాలు బిల్డింగ్ దానికోసం కూడా ఇది ఎంత ప్రతిబంధం చేసుకోవాలి. ఎక్కడెక్కడ స్థలాలు లేవో ఆ స్థలం మరీ ఎక్కువ కాస్ట్ ఉంటే మరి గవర్నమెంట్ బిల్డింగ్ కోసం గవర్నమెంట్ సొసైటీ చూసుకోవాలి. లేకపోతే మనం ఇచ్చిన బడ్జెట్లో 25 లక్షలు స్థలం అన్ని వస్తుంది అనుకుంటే దాంట్లో మనం స్థలాలు ఏర్పరచడం చేసుకోవడం, బిల్డింగ్స్ తర్వాత రాబడి నుంచి ఫండ్స్ వచ్చేటట్టు చూసుకోవడం. అలాగే కొన్ని మంచి మీరు వినే ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రెయిన్ స్టోరేజీ వీటి కోసం గ్రెయిన్ స్టోరేజ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి కొన్ని ప్యాక్స్ని ఐడెంటిఫై చేశారు ఈ దీనికోసం. అది దాదాపు మన దగ్గర 4 ప్యాక్స్ని మనం ఐడెంటిఫై చేయలేదు, మీరే ఐడెంటిఫై చేస్తారు 4 ప్యాక్స్. దాంట్లో 3 ప్యాక్స్కి 2 ఎకరాల చొప్పున వాళ్ళ సైట్ మీద జరిగింది. అంటే పెద్దగా భారీ ఎత్తున ప్రాసెసింగ్ అండ్ గోడౌన్ కా ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్ ప్రాసెసింగ్ అవి 3 చేస్తున్నారు. ఇంకో ప్రాసెసింగ్ మన ఓన్ ల్యాండ్ ఉంది కాబట్టి ఎక్కువ ఓన్ ల్యాండ్ ఉండేటప్పటికి దాన్ని మనం తీసుకున్నాం. ఈ 4 ప్రాసెస్ అది కూడా చేస్తున్నాం, అది కూడా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అలాగే పెట్రోల్ బంక్ ఉన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా ఈ అన్ని కూడా ప్రాసెస్ కాదా మినిమం 10 అయితే చేస్తాం. అది కాకుండా ఇంకొంచెం ఇంకో 10 ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఇంకో 10 కోసం కూడా ప్రస్తుతం దాదాపు 9-10 ఉన్నాయి మన దగ్గర, ఇంకో 9-10 ఇంప్రూవ్ చేసుకుంటా ట్రై చేస్తాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనివర్సిటీ ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ కోల్డ్ రూమ్స్ కానీ లేకపోతే ఏదో ఎనీథింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అని కూడా సబ్సిడీ వస్తుంది, తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. దానికి కూడా ఎన్ని వీలైతే అన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. 18 సొసైటీకి 18 సొసైటీస్కి స్థలాలు ఉన్నాయి కాబట్టి గోడౌన్ కూడా ప్లాన్ చేసుకుంటాం. 18 సొసైటీ గోడౌన్ కూడా కొత్త సొసైటీ కూడా ట్రై చేస్తాం. ఇలాగే మీ యొక్క లీడర్షిప్లో మరి మన ఝాన్సీ మా లీడర్షిప్ కదా మనందరం కలిసి మన టీంలో నాయకత్వంలో మీ నాయకత్వంలో మన సిబ్బంది అందరి సహకారంతో వచ్చే కమింగ్ డేస్లో మన అట్టడుగులో ఉన్న మన ప్యాక్స్ అన్నీ కూడా పైకి వచ్చి వృద్ధులేసడానికి అన్ని విధాల ఏదో ఎన్పిఎస్ను రికవరీ చేసి కానీ తర్వాత అంటే ప్యారలాగా సార్ రికవరీ ఓవర్డ్యూస్ ఇంట్రెస్ట్ తర్వాత సన్ చేసి మనీ క్లియర్ చేసి ప్రొడ్యూస్ ఎలా అయితే చేయడంలో ఒకసారి ఈ ప్రాసెస్, ఇంకో సైడ్ వచ్చేసి మల్టీ సర్వీసెస్ అది ప్యాక్స్ ఉన్నాను ట్రేడ్ బిజినెస్లు ఇవి చేసి కమింగ్ 2-3 ఇయర్స్లో అన్ని సొసైటీలు కూడా లాస్ ఇంబ్యాలెన్స్ అనే పదవిని కూడా అన్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాలని ధన్యవాదాలు. Thank you, sir.